విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావుకి త్రిట్టుల ప్రమాదం తప్పింది. ఎస్ రాయవరం మండలం కొరుప్రోలు గ్రామంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద వైసీపీలోకి నూతనంగా కొంతమంది వ్యక్తులు చేరిక సందర్భంగా 1000 వాళ్ల టపాసులను కాల్చారు. అయితే అదే సమయంలో ఎమ్మెల్యే బాబురావు తన కార్యాలయం నుంచి వెలుపలికి వస్తుండగా అకస్మాత్తుగా టపాసులు నిప్పురవ్వలు ఎమ్మెల్యే సమీపంలోకి రావడంతో గన్మెన్ సకాలంలో స్పందించి ఎమ్మెల్యేకు అడ్డుగా నిలిచారు. అయితే ఓ నిప్పురవ్వ గన్మెన్ నుదుటి మీదుగా వెళ్లగా ఎమ్మెల్యే బాబురావు కంటి క్రింద తాకటంతో స్వల్ప గాయమైంది. వెంటనే సిబ్బంది ఎమ్మెల్యేను స్థానిక పిహెచ్సిలో ప్రథమ చికిత్స అనంతరం ఎమ్మెల్యే నేరుగా వైజాగ్ వెళ్లి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కంటి పరీక్షలు చేయించుకుని విశాఖలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే బాబురావు కంటికి గాయమైందని వైసీపీ కార్యకర్తలు తొలుత ఆందోళన చెందినప్పటికీ ఎమ్మెల్యేకి ఎటువంటి ప్రమాదం జరగలేదని నిర్ధారించుకున్న పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.